हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। सो फ्रेंड्स, एवरैते विद्यार्थुलकु ईसेट एमसेट एग्जाम्स रासी इंजनीरिंग लोकी एंटर कावाली अनुकुंटुन्नारो वाल्लकी ओक शॉकिंग न्यूज़ अनेदी रावडं जरिगिंदी। सो एसीटी वाळ्ळु ईसेट एमसेट एग्जाम्स वाल्लकी ओक बैड न्यूज़ अनेदी चेप्पडं जरिगिंदी। सो मनकी तेलंगाणालो एटी इंजनीरिंग कॉलेजेस लो 10,000 प्लस सीट्स अनेवी क्यान्सल चेसारू। इदी चाला मंदी विद्यार्थुलकी ओक पेद्द देब्ब अनि चेप्पुकोवच्चु। सो इलांटी पैंडमिक एपिडेमिक डेंजरस सिचुएशन्स लो एसीटी वाळ्ळु इलांटी डिसिजन तीसुकुंटारु अनि एवरु ऊहिंचलेदु। सो अयिनप्पटिकी ఈ విషయంలోకి వెళ్తే ఇన్ని సంవత్సరాల వరకు ఏవైతే ఇంజనీరింగ్ సీట్స్ అనేవి ఇన్ని సంవత్సరాల వరకు ఫీల్ కాకుండా ఉన్నాయో వాటన్నిటిని ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఏఐసిటిఈ వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది। సో ఇప్పటికే పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్లోకి ఎంటర్ అయ్యే లేటరల్ ఎంట్రన్స్ స్టూడెంట్స్కి 10% సీట్స్ అనేవి తగ్గించడం జరిగింది। సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఇన్ఫామ్ చేయడం జరిగింది। అండ్ సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఏఐసిటి డెసిషన్తో చాలామంది విద్యార్థులు అయితే బాధపడడం జరుగుతుంది। అండ్ మనం న్యూస్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే ఎయిటీ ఇంజనీరింగ్ కాలేజెస్లో 10,000 ప్లస్ సీట్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది। ఇంజనీరింగ్ కాలేజెస్లో గత కొన్ని సంవత్సరాలుగా భర్తీకి నోచుకొని సీట్లను ఏఐసిటి వాళ్ళు రద్దు చేశారు। సో ఇవి దేశవ్యాప్తంగా 1.21 లక్షలుగా ఉన్నాయి। రాష్ట్రాల వారీగా కాలేజీలు రద్దైన కోర్సుల వివరాలు అఫీషియల్ వెబ్‌సైట్లో మనకి అందుబాటులో ఉంచుతారు అని ఏఐసిటి వాళ్ళు చెప్పారు। సో ఏఏ కాలేజెస్ నుంచి ఎన్ని సీట్లు క్యాన్సిల్ చేశారు అనే విషయాలు అండ్ ఏఏ సీట్లను ఏఏ బ్రాంచ్లకు సంబంధించిన సీట్లు అనేవి క్యాన్సిల్ అయ్యాయి అనే విషయాలు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫామ్ చేస్తారు। సో ఆ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। సో ఇందులో తెలంగాణలో 80 ఇంజనీరింగ్ కాలేజెస్లో 10,000కు పైగా సీట్లు ఉన్నాయి। క్యాన్సిల్ అయిన కోర్సులలో 90% వరకు ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ లాంటి కోర్ బ్రాంచ్లే ఉన్నాయి। సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం సీట్లలో గత 5 ఏళ్లుగా 30% మించని సీట్లను రద్దు చేశామని ఏఐసిటిఈ తెలిపింది। సో ఏఐసిటిఈ వాళ్ళు ఏవైతే మెయిన్ బ్రాంచెస్ ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ అండ్ ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయో సో వీటికి సంబంధించిన సీట్స్ అనేవి చాలా వరకు క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్తున్నారు। 90% వరకు ఆల్మోస్ట్ ఈసీ ట్రిపుల్ ఈ మెకానికల్ అండ్ సివిల్కి సంబంధించిన సీట్స్ అనేవి ఉండడం జరిగింది। ఎవరైతే విద్యార్థులు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేశాను। సో మీరైతే అక్కడికి వెళ్ళి లింక్ పైన ట్యాప్ చేసి డీటెయిల్స్ అనేవి మీరైతే చూసుకోవచ్చు। సో ఏఐసిటి ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని ఎవరు అనుకోలేదు, అయినప్పటికీ ఈ విషయం చాలామంది విద్యార్థులకు నష్టం చేకూర్చుతుంది అని అనుకోవచ్చు। ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరైతే విద్యార్థులు ఈసెట్ ఎంసెట్కి అప్లికేషన్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ ఈ సీట్స్ని భర్తీ చేసి ఉన్నట్టయితే చాలామంది విద్యార్థులు ఆనందపడేవారు। సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా వరకు లేదు। అయినప్పటికీ ఏఐసిటి ఈ సీట్స్ అనేవి క్యాన్సిల్ చేయకుండా విద్యార్థులందరికీ ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళ ఆనందం వ్యక్తం చేసేవారు, అయినప్పటికీ ఈ సీట్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది। సో మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరైతే అందరికంటే ముందుగా చూడొచ్చు అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది। కీప్ స్మైలింగ్। జై హింద్, జై భారత్, బై బై।